ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వెల్కమ్ టు ఇండియాస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను జర్నలిస్ట్ విజయ్ పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర మొదటి విడత నిన్నటి భీమవరం సభతో పూర్తయింది ఒక్కసారిగా జనసేన పార్టీలోను అలాగే ఆ పార్టీ నాయకుల్లోనూ ఈ యాత్ర ఎలాంటి ఉత్సాహాన్ని నింపింది పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఏపీ రాజకీయాలను శాసిస్తారు అనేటువంటి విషయంపై మనతో మాట్లాడడానికి ఆ పార్టీ నాయకురాలు మాధవ్ గారు ఉన్నారు మాధవ్ గారు నమస్తే అండి నమస్కారం అండి మాధవ్ గారు ఏంటి నిన్న జరిగినటువంటి భీమవరం సభ సక్సెస్ ఖచ్చితంగానండి అందులో అసలు ఎటువంటి సందేహం ఉండనక్కర్లేదు తొలి విడత వారాహి యాత్ర పదిహేను రోజులు జరిగింది చాలా బాగా జరిగిందండి అది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగినా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని నింపింది అండి ఆ యాత్ర ఖచ్చితంగా అయితే పార్టీ నేను కార్యకర్తల్లో కూడా చాలా జోష్ నింపింది పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాలని ఖచ్చితంగా మాట్లాడారండి ఆయన ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఓకే పవన్ కళ్యాణ్ ఓకే వ్యాఖ్యలు కావచ్చు లేదంటే ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మీ పార్టీలో నాయకులకి ఈ యాత్ర ఒక్కసారిగా కాస్త నిస్తేజంలో ఉన్నటువంటి కేడర్ కావచ్చు అలాగే మీ నాయకులు కావచ్చు కాస్త ఉత్సాహం నింపింది అనుకోవచ్చా తప్పకుండానండి ఎందుకంటే అదే చెప్తున్నాను కదా ఈ యాత్ర ద్వారా ఆయన గోదావరి జిల్లాలో తిరిగినా కూడా రాష్ట్రం అంతటా కూడా ఆ ప్రభం కనిపించిందండి రాష్ట్రంలో మిగిలిన శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు మేమందరం కూడా మా వర్క్ని టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచాము ప్రజల మధ్యన తిరుగుతున్నాము వైసీపీ వ్యతిరేకత ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాదండి ఎందుకంటే అభివృద్ధి లేదు దానికి తోడు సంక్షేమ పథకాలు మాకు వద్దు బాబోయ్ అనే స్థితికి ప్రజలు వచ్చేసారు కరెంటు బిల్లులు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఖరీదు ధరలు పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేవు ఇదంతా కూడా మేము ఇంకా భరించే ఓపిక ఎన్నికలకు వెళ్ళబోతున్నారా పార్టీ బలంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఇది దోహదపడుతుందండి ఎందుకంటే వారాహియాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు విని చాలా మంది నాయకులు పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారండి సో క్యాడర్ కూడా బలపడుతున్నది అలాగే ప్రజల దగ్గర ఉన్న వైసీపీ వ్యతిరేక ఓటు కూడా మాకు బాగా కలిసి వచ్చే అంశం అండి అంటే మరొక విషయం ఇప్పుడు గోదావరి జిల్లాలో యాత్ర సక్సెస్ అవుతుంది అంటున్నారు సెకండ్ ఫేజ్ కూడా అక్కడే ఉండబోతుంది అంటున్నారు ఆ తర్వాత అంటే పవన్ కళ్యాణ్కి కానీ లేదంటే మీ పార్టీకి కానీ బలం ఉన్నటువంటి మరి ఎక్కువ ప్రాంతం ఏంటంటే గోదావరి జిల్లాల తర్వాత మీ ఉత్తరాంధ్ర అంటున్నారు మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారా వరహయాత్ర పవన్ కళ్యాణ్ సందేశం ఏమి ఇచ్చారంటే గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలని వైసీపీ గెలవనివ్వం అది మొదటిదండి సో దానికి బలం చేకూరడానికి మలివిడత కూడా గోదావరి జిల్లాలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తిరగడం జరుగుతుందండి అలాగే తూర్పు గోదావరి జిల్లాలో మిగిలిపోయిన రాజమండ్రి అటువంటి ప్రాంతాల్లో కూడా తిరగడం జరుగుతుంది ఆ తర్వాత మూడో విడతగా ఆయన ఉత్తరాంధ్ర వస్తారండి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేక అభిమానం అండి ఇక్కడ పోటీ చేయడం జరిగింది అవునండి అవును అవును ఆయన చెప్తూ ఆయన ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన అభిమానం అండి ఇక్కడ ఉన్న వెనుకబాటుతనం ఇక్కడ రాజకీయ నాయకులు ప్రజల్ని అణివిచ్ఛత ధోరణికి గురి చేయడం భయపెట్టడం ఇవన్నీ చూసి ఆయన ఎప్పుడూ ఉద్వేగానికి గురవుతూ ఉంటారండి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలకి భరోసా ఇవ్వాలనేది ఆయన సంకల్పంలో మొట్టమొదటిది అదే కోసా తీరంలో ఉన్న మత్స్యకారులకు కూడా ఎక్కువ మంది మత్స్యకారులు ఉత్తరాంధ్రలో ఉన్నారు వాళ్ళకు కూడా జీవన విధానం మారాలని వారు మంచి అభివృద్ధిలోకి వెళ్లాలన్నది ఆయన ఉద్దేశం అండి అలాగే అధికారంలోకి వస్తే పాలసీ ముఖ్యంగా వ్యక్తిగత బీమా గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది వీర మహిళలకు అలాగే రాబోయేటువంటి అధికారంలో ఒకవేళ వస్తే ఆయన చేపట్టేటువంటి కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు తప్పకుండా ప్రజలు ఈ రోజు ఆరోగ్యశ్రీ బిల్లులు సరిగ్గా పాస్ అవ్వక వాళ్ళ తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్పారండి బీమాయే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా వంద పడకల ఆసుపత్రి ఉండాలి భీమవరంలో నిన్న ఆయన ప్రస్తావించారు ఇంత పెద్ద ఊరుండి కూడా ఇక్కడ వంద పడకలు కూడా లేని ఆసుపత్రి ఉన్న ఆసుపత్రి కూడా లేదు అని మా నియోజకవర్గం తీసుకుంటే కనీసం మాకు అగ్ని అగ్ని అగ్నిమాపక కేంద్రం కూడా లేదండి ఇలాంటివి ప్రతి నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికి కూలంకషంగా మాట్లాడుతున్నారండి ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడా తప్పు లేదండి రాష్ట్రంలో ఆయన నిన్న చెప్పింది రెండు వాక్యాలు నన్ను చాలా అట్రాక్ట్ చేశాయండి ఒకటి ఏంటంటే ఆయన అంటున్నది రాష్ట్రంలో ప్రధాన పంట గంజాయి అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆయుధం గొడ్డలి నిజంగా అలాగే ఉందండి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కాబట్టి ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేమందరం కూడా ఇరవై నాలుగు గంటలు తిరిగి ప్రజల్లో ఉండి ప్రజల్ని చైతన్యం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన అధికారంలోకి వచ్చేటట్టు మేము చేస్తాం సార్ అంటే ఇప్పుడు మీరు సింగిల్ గా పోటీ చేస్తారా లేదంటే కలిసి పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఫస్ట్ ఫేజ్ ఒకసారిగా సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం మేము వదిలేసాం సార్ ఆయన వ్యూహం చూస్తారు మేము కార్యాచరణ చేస్తాం నేను చాలాసార్లు చెప్పాను ఆయన చెప్తున్నది కూడా మొట్ట నుండి కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దానికోసం ఏం చేయాలి దానికోసం సర్వేలన్నీ సేకరిస్తున్నారు ఆ సర్వేల ప్రకారం ప్రజలు ఒక్క రోజులో మారిపోరండి కానీ వ్యతిరేకత అయితే మటుకు చాలా ఉంది అటు ఇటు ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే కొంతమంది ఏంటంటే గుడ్డు నమ్ముకుందని నేను అన్నట్టు కూడా అన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు ఇది జనసేన పార్టీ నాయకులు మాధవ్ చెప్తున్న దాని ప్రకారం యాత్ర మొదటి విడత సక్సెస్ఫుల్గా పూర్తవడంతో ఆ జోష్తో ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి కేడర్ అలాగే నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారని ముఖ్యంగా గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో ఆ యాత్ర పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్రలో కూడా సక్సెస్ఫుల్గా జరుపుతామని ఆమె చెబుతున్నారు